ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బిఫోర్ అనుకుంటా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను, ది ప్లేస్ కాల్డ్ రైలా. చూడంగానే నాకు ఎలాంటి వైబ్ వచ్చిందంటే లైక్ హ్యారీ పాటర్ మూవీలో చూసిన వైబ్ ఒక రేంజ్లో నచ్చింది అనమాట. లైక్ చూడాలనిపించేసింది ఆ ప్లేస్. గత 1 ఇయర్గా నేను నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లోనే దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకున్నా. అండ్ ఫైనల్లీ ఈరోజు ఒక రోజు స్పేస్ దొరికింది నాకు, అండ్ అలాగే మా వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు. సో ఈరోజు ఆ ప్లేస్కి వెళ్తున్నాము ఖచ్చితంగా, అండ్ 100% మీకు కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, అసలు మిస్ అవ్వడానికి వీల్లేదు మీరు. సో లెట్స్ గో టు ది రైలా. గాయ్స్ రైట్ నో మనం బయలుదేరి వెళ్తున్నాము, నాతో పాటు గగన్ బ్రదర్ అండ్ ఫ్రమ్ లండన్ అంకిత్ బ్రో. సే హై టు అవర్ ఫాలోవర్స్ బ్రో. హలో కాకర్ రే భయ్యా. సో మేము బయలుదేరి వెళ్తున్నాం రైలాకి. ఇక్కడ నుంచి బై రోడ్డు లైక్ అది ఒక 3 అవర్స్ పట్టచ్చు మాకు. సో చూద్దాం ఏం జరుగుతుందో, కైండ్ ఆఫ్ అడ్వెంచర్. అండ్ వర్షంలో వెదర్ అంతా బిస్కెట్ అయిపోయింది, బట్ అయినా సరే మేము బయలుదేరి వెళ్తున్నాం. అండ్ కైసా ఫీల్ కర్రే భయ్ ఆప్లో? క్రేజీ ఫీల్ కర్రే. అలా అచ్చా అంటిల్ మే ఫోన్ నే గే తత్త కోయి ఉట్టానా యే. నేను 4 జెస్ తీసుకొని వెళ్తాను ఆ ప్లేస్కి, ఎందుకంటే బికాస్ నేను అది ఎన్నో రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి సేవ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇంట్రోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామో. సో ఎట్లయినా ఒక 4 అవర్స్లో అక్కడికి రీచ్ అయిపోతాం అండ్ మీకు క్లియర్గా చూపిస్తాం. అంతవరకు రోడ్లో వచ్చే ఆన్ ది వే బ్యూటిఫుల్నెస్ని మీరు ఎంజాయ్ చేయండి. గురుగారు మా కోసం సరుకులు కొనిస్తున్నారు, ఐస్ క్రీమ్స్ మెయిన్. ఈ చలిలో ఈ వర్షంలో ఆన్ ది వేలో ఐస్ క్రీమ్ తింటే అదిరిపోద్ది. అందుకే షాపింగ్ చేస్తున్నాయి, లేదా ఆకలి అయితే తినుకుంటే వెళ్దాం కోసం. గైస్ మీరు చూడొచ్చు పక్కన వ్యూ ఎంత బాగుందో. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రోన్ ఎగరేయబోతున్నాను, ఎలా ఉంటుందో మీరే చూడండి. వెళ్తున్నాను కంటిన్యూస్గా. ఇప్పుడు రైల్వే వెళ్ళే దారిలోనే ఒక చిన్న వాటర్ఫాల్ వచ్చింది రైట్ సైడ్లో. ఎంత బ్యూటిఫుల్ ఉంది, నా ఎదురు ముందు కనిపిస్తుంది. దాని దగ్గర వెళ్ళడం కుదరదు, బట్ ఎంత అందంగా ఉంది అంటే సూపర్గా ఉంది. కుదిరితే మీకు చూపిస్తా, చూడొచ్చు. పడి అయినా ద ఫక్ మ్యాన్ అసలు వాటర్ఫాల్ బాబా బాబా ఒక రేంజ్లో ఉంది.
చూడవచ్చు మీరు అసలు ఎంత బాగుందో. వెళ్ళే దారిలోనే ఉంది, రైట్ సైడ్లో ఎంత దూరంలో లేదు, ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మన రైల్లో రీచ్ అవుతాము. అండ్ ఆ వాటర్ మధ్యలో ఒక రెయిన్బో కూడా ఫామ్ అయింది, అది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ నా కంటికి అయితే ఒక రేంజ్లో క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఒక బ్యూటిఫుల్గా ఉంది. కుదిరితే ఒకసారి డ్రోన్ ఎగిరేస్తా, ఎగిరేసి జస్ట్ దాని దగ్గరికి వెళ్ళి ఇలా లేపి ఇలా దించుతా. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ రోడ్డు ఎండ్ అయిపోయింది. మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఎదురుగానే కనిపిస్తుంది టవర్, బట్ అయినా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తా. కొంచెం నడవాలి, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక క్లియర్గా వీడియో తీస్తా అండ్ డ్రోన్ ఎగరేస్తా. అండ్ దీనికోసమే నేను ఇంత దూరం నుంచి వచ్చింది, చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఫైనలీ రీచ్ అయ్యేసాం, 20 అవర్స్ ఆఫ్ రైలా. బట్ జరిగింది ఏంటంటే నేను వీడియో చూసినట్టు 2 అవర్స్ ఉండాలి, కాకపోతే ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది. ఇంకోటి ఏమో ఇక్కడ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మళ్ళీ కొత్త కట్టేస్తున్నారు. టైం పట్టింది మళ్ళీ అది రెడీ అవ్వడానికి ఉండవాలి, బట్ ప్రస్తుతానికి మనకి దగ్గర ఉంది ఇది ఒకటే. సో దీన్ని చూడొచ్చు. ఇప్పుడు డ్రోన్ ఎగిరేస్తా, మీకు మంచి సూపర్ వ్యూ చూపిస్తా.
సో ఫైనలీ ఈ ప్లేస్కి వచ్చినాము, కొన్ని డ్రోన్ షాట్ తీసుకున్నాను అండ్ దీని హిస్టరీ ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడి ఇప్పటిదాకా తెలుసుకున్నా. లోపల గుడి లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉంటారంట. ఇది గుడి అంట. ఒకప్పుడు 400 ఇయర్స్ బ్యాక్ ఠాకూర్ రాజ్యం నడిచేది. వాళ్ళు కట్టించిన కోటలో ఒకటి లాంటిది. చాలా పెద్ద ప్రాపర్టీస్ ఉండేవి బట్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి మధ్యలో భూకంపాలు వచ్చి. పైన కూడా ఇది ఇంకా లెంత్ ఉండేదంట, కాకపోతే డ్యామేజ్ సగం విరిగిపోయింది. ఇప్పుడు అది టెంపరీగా పైది కట్టారు. లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉంటారంట. అండ్ ఈ గుడిలోకి జస్ట్ పూజారికి హెల్ప్ చేసే ఇద్దరు మాత్రమే వెళ్ళగలరంట. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. మనం జస్ట్ ఏదో ఇట్లా బయట నుంచి చూడడం తప్ప మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడం కుదరదు లోపలికి. ఆ వెళ్ళే పూజారితో వెళ్ళే మనిషి కూడా ముట్టుకోకూడదంట. ఆ పూజారి అండ్ వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పూజించాలంట. ఇంకెవ్వరు ఆ దేవుడిని ముట్టుకోవడానికి వీల్లేదంట. అంత స్ట్రిక్ట్లీ రూల్స్ అంట. అసలు చెప్పేది ఇప్పుడు వింటాను నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఇంత స్ట్రిక్ట్గా ఈ ఇయర్లో 2024లో ఇప్పటికీ ఇంత నీట్గా దీన్ని పాటిస్తున్నారంటే అసలు చిన్న విషయం కాదు. ప్లేస్ మాత్రం అదిరిపోయింది. ఎదురుగా వ్యూ కూడా అసలు మీరు చూడొచ్చు. అసలు వ్యూ కానీ ప్లేస్ కానీ చాలా 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 బాగుంది. మీ డ్రోన్ షాట్లు క్లియర్గా నేను చూసుంటారు. బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త థింగ్ నేర్చుకున్నా, ఒక కొత్త థింగ్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను జనాలకి నేర్పించడం కోసం అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి. ఇలాంటి ప్లేసెస్ కూడా ఇంకా ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలపడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ దీన్ని రైట్గా నేను ఇప్పుడే అయిపోయింది. ప్లేసులు మొత్తం తిరిగాను, చూశాను అండ్ హిస్టరీ అడుగున్నాను, నేర్చుకున్నాను. అండ్ అలాగే ఈ ఒక్క టవరే ఉంది. నేను వీడియో చూసింది అయితే 2 టవర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డ్యామేజ్ అయిపోయింది. ఇంకోటి మేబీ నెక్స్ట్ ఇయర్ రెడీ అవ్వచ్చు. కుదిరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా. 2 టవర్స్ అయిన తర్వాత రెండింటిని వీడియో తీస్తా, రెండింటితో చూస్తా, ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తా. మేబీ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ లెట్స్ గో మనాలి. ఇసుక ఉప్పర చిన్న కైసా చడేగా బాయ్. ఉదర్సే మనం మై గాడ్. వీడియోలో చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ నా రైట్ అండ్ లెఫ్ట్ పెద్ద లోయ, మధ్యలో నేనున్నా. అసలు గూజ్బంప్స్ వచ్చేస్తున్నాయి. ప్రపంచంలోనే టాప్లో నిలబడ్డ ఫీలింగ్ వస్తుంది నాకైతే రైట్ నా అభ్యాజం. ఇక్కడ వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది. రైట్ నో నేను ఇక్కడ కూడా డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నా. మేబీ మన వీడియోకి ఎండ్ ఇదే అవ్వచ్చు. సో నేను ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాము అండ్ వీడియో ఎండ్ కూడా చేద్దాము. లెట్స్ గో. సో దట్స్ ఇట్ గైస్, వీడియో ఇంతటితో కథం. మీకు చూపించింది చూసింది అంతా కూడా బాగుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మన ఫాలోవర్స్లో కానీ కింగ్ ఫ్యామిలీలో కానీ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త ప్లేసెస్కి వెళ్దాము, మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక 1-2 ఇయర్స్ తర్వాత మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. రైట్ పర్సన్ని మనం ఫాలో అవుతున్నామని, రైట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తుందని చెప్పి మీరు అనుకుంటారు. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.